సజ్జలను కలిసిన పోలవరం సబ్ కాంట్రాక్టర్లు పెండింగ్ లో ఉన్న బిల్లులు చెల్లించాలని విజ్ఞప్తి. అనంతపురం జిల్లా హిందూపురంలో విషాదం. పెన్నా నదిలో వరద ఉధృతికి కొట్టుకుపోయిన బాలుడు రక్షించేందుకు ప్రయత్నించి గల్లంతైన మరో వ్యక్తి. తిరుపతి నక్కలవాగులు 6వ తరగతి విద్యార్థి గల్లంతు. స్కూల్ నుంచి ఇంటికొస్తుండగా ఘటన. బాలుడి కోసం గాలిస్తున్న అధికారులు. మంగళగిరిలో అదృశ్యమైన విద్యార్థుల క్షేమం. ముగ్గురు పిల్లలను పేరెంట్స్ కు అప్పగించనున్న పోలీసులు. శ్రీకాకుళం జిల్లా ఉమిలాడలో ఒమిక్రాన్ టెన్షన్. గత నెల 23న దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన గోపాలకృష్ణ జినోమ్ సీక్వెనింగ్ కోసం శాంపిళ్లు తరలింపు. మహబూబాబాద్ మండలం గాంధీపురంలో అఖిలపక్ష ఆందోళన. కేంద్రం వెంటనే వరి ధాన్యం కొనాలని డిమాండ్. కడప ఎస్బీఐ ఏటీఎంలో చోరీ. 17 లక్షలు దోచుకెళ్లిన దుండగులు. డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు చేస్తున్న పోలీసులు. కర్నూలు జిల్లా కౌతాళంలో వరి పొలంలో మొసలి భయంతో పరుగులు పెట్టిన రైతులు. వేములవాడ రాజన్న ఆలయంలో తోపులాట. ఎస్పీఎఫ్ సిబ్బంది దాడిలో భక్తులకు గాయాలు. కర్నూలులో ఈకాప్స్ ఎస్ఐ రాఘవరెడ్డి ఆత్మహత్య. కుటుంబ సమస్యలే కారణమనే అనుమానాలు. సిద్దిపేటలో ఆర్టీసీ బస్సులో మహిళ ప్రసవం. ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి తల్లి బిడ్డకు చికిత్స. కృష్ణా జిల్లా చందర్లపాడులో మద్యం నాటుసారా అక్రమ రవాణా. భారీగా స్వాధీనం చేసుకున్న పోలీసులు. స్కూటీలో దూరి హల్చల్ చేసిన పాము. మహబూబాబాద్ జిల్లా కే సముద్రంలో ఘటన. బూస్టర్ డోసులపై కేంద్రం ప్రకటన చేయాలి. తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే 3వ వేవ్ తప్పదని ఐఎంఏ హెచ్చరిక.